హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ హిస్టరీకి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఆదికాండం 5వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 137 బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఆదాము దేవుని పోలికగా సృష్టించబడ్డాడు అని మనం అంతకుముందు భాగాల్లో తెలుసుకున్నాం. అయితే ఈ వచన భాగంలో మనం గమనిస్తే ఆదాము 137 బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టిననే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. మొదట ఆదాము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఆదాము దేవుని పోలికలో బ్రతికాడు. అయితే షేతు ఆదాము యొక్క స్వరూపములో జన్మించాడు. ఆదాము పోలికలో జన్మించాడంటే షేతు తన తండ్రి పాపములో పోలిక కలిగి ఉన్నాడని అర్థం. పరిపూర్ణమైన మానవ స్వభావంతో షేతు జన్మించాడు అని అర్థం చేసుకోవాలి. ఆ షేతు దగ్గర నుండే మానవాళ్ళంతటికీ మానవ స్వభావం సంక్రమించిందని బైబిల్ పండితుల యొక్క అంచనా. అలాగే 5వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం నుంచి 32వ వచనాల వరకు మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తే చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే పవిత్రమైన 10 సంఖ్యకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 10 అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో దేవుని ఏర్పాటులో ఉన్న మనుషులు మొదటి నుంచి 10 తరాల ద్వారా ఆశీర్వదించబడినట్లు మనం చూడవచ్చు. ఆదాము నుండి నోవాహు మధ్య 10 తరాలు ఉన్నాయి. నోవాహు నుండి అబ్రహాము వరకు 10 తరాలు ఉన్నాయి. పెరెజు నుండి దావీదు వరకు 10 తరాలు ఉన్నాయి. చరిత్ర అర్థవంతంగా ఉందని, అది ఎక్కడికో వెళ్ళిపోతుందని, తరాలు ముఖ్యమైనవి నొక్కి చెప్పే వేదాంతపరమైన ఉద్దేశానికి ఈ 10 తరాల వంశావళి ఉపయోగపడుతుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 10 తరాల భావన మనం గమనిస్తే దేవుడు ఇస్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ 10 తరాలను మనం గమనిస్తే అవి పవిత్రమైన 10 తరాలు లేక ఆ 10 తరాల్లోని మనుషులు దేవునికి భయపడినట్లుగా మనం గమనిస్తాం. కనుక ఆ తరువాత ఇస్రాయేలుకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. 10 ఆజ్ఞలు ఇవ్వటం ద్వారా దేవుడు కొంత ఆశ్చర్యానికి మనల్ని గురి చేశాడని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. చాలామంది ఆ కాలమునున్న మనుషులు ఎందుకు 800 సంవత్సరాలు బ్రతికారు, ఈ కాలంలో మనుషులు ఎప్పుడు ఎందుకు ఇంత త్వరగా చనిపోతున్నారు అని మనం గమనిస్తే 2 రకాలైన ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఆ కాలంలో వాతావరణ పరిస్థితులు కావచ్చు లేక వారి యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ మనం గమనిస్తే అవి మనిషికి అనుకూలంగా ఉన్నాయి. చాలా చల్లని వాతావరణం, భూమిలో నుండి తేమ పైకి వెళ్ళడం ద్వారా పంటలు పండి మనిషి బ్రతికిన కాలాలు ఆనాటి కాలం. అయితే ఆకాశం నుండి వర్షం కురిసిన పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. ఆ కారణం చేత భూమిలో నుండి వచ్చే ఆ ఆవిరి, నీటికి సంబంధించిన ఆవిరి వాతావరణాన్ని చల్లబరిచి మనుషులు శీతలమైన వాతావరణంలో ఆరోగ్యకరంగా బ్రతికినట్లు మనం గమనించవచ్చు. అయితే 2వ విషయం ఏమిటంటే ఆ కాలంలో మనుషులు
చాలా పరిశుద్ధంగా దేవుడు కోరుకున్నట్టుగా వారి వ్యక్తిత్వాల్లో లోపము లేని వారికి బ్రతికారు. ఇది మరొక ప్రాముఖ్యమైన విషయం. వారు అన్ని సంవత్సరాలు బ్రతికొనడానికి కారణం. ఆ తర్వాత నోవాహు జల ప్రళయం వచ్చిన తరువాత మనుషుని యొక్క జీవించే సంవత్సరాల సంఖ్యను దేవుడు తగ్గించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే మనుషుని ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని మనం వాక్యభాగంలో చూడవచ్చు. మనిషిని ఆయన సృష్టించినందుకు ఆయన సంతాపపడినట్టు కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత అదే కాలంలో దీర్ఘాయువు ఉంటుంది, మనుషులు చనిపోరు, వారికి చావే లేదు అని పురాతన కాలంలో తూర్పు దేశాల కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. మానవులకు దీర్ఘాయువును కూడా అవి ఇస్తాయి, వాళ్ళు చనిపోరు అనే కథలు ఆ రోజుల్లో బాగా తూర్పు దేశాల వారు ప్రచారం చేసినట్లు మనం చూడవచ్చు. మానవులకు దీర్ఘాయు అనగా చావు లేకుండా బతికే అవకాశం ఉందని వారి సారాంశం. అయితే బైబుల్ సాహిత్యం సుదీర్ఘ జీవితంతో చాలా నిరాడంబరంగా ఉంది. ఆధునిక పాఠకుడు ఈ సంఖ్యలను అక్షరాలా తీసుకోవాలా లేక ఆత్మీయంగా తీసుకోవాలా అని తారుమారవుతూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. కానీ సమాధానం స్పష్టంగా లేదు. పురాతన పాఠకుడు వాటిని అక్షరాలా తీసుకొని చావు లేని మనుషులు ఉన్నారన్నట్టుగా భావించినట్లు మనం చూడవచ్చు. మరొక ప్రాముఖ్యమైన విషయం 5వ అధ్యాయం ఏదంటే దేవుడు హానోకుతో నడిచాడు అనే మాట. 5వ అధ్యాయం 22వచనం 24వచనాలు చూస్తే ఈ మాట 2 సార్లు ప్రస్తావించబడింది. హానోకు యొక్క నిజాయితీని ఈ గ్రంథంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 5:24లో అతని యొక్క లేడు దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు అనేది చాలామంది ఎలాగ అర్థం చేసుకున్నారంటే ఆయన గాలిలో అలాగే వెళ్ళిపోయాడు, ఆయన మేఘం ఆయన్ని పైకెత్తుకొని తీసుకుని వెళ్ళింది, ఆయన అలాగే స్వర్గానికి తీసుకువెళ్ళింది అని చెప్పి చాలామంది మరణం చూడకుండా హానోకు వెళ్ళిపోయాడు అనే భావనలో ఉన్నారు. కానీ ఈ సందర్భాన్ని బైబిల్ పండితులు కానీ మరికొందరు జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక నిర్ణయానికి రాలేక దేవుడు అతనిని తీసుకువెళ్ళాడు అనే విషయాన్ని మరణించి కూడా ఉండవచ్చు అనే అభిప్రాయం వాళ్ళు వెలిబుచ్చారు. కానీ ఇప్పుడున్న క్రైస్తవ లోకం, ఇప్పుడున్న మనుషులు హానోకు మరణం చూడకుండా వెళ్ళారనేదే గట్టి నమ్మకాన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. కనుక ఈయనకి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకాలు, ఈయన రచనలు కూడా మనం గమనించవచ్చు. చాలా సంగతులు దానిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకని ఈయనకి స్వర్గపు ఋషి అనే పేరు కూడా, బిరుదు కూడా ఆనాటి పండితులు కానీ కొంతమంది ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హానోకు పేరు మీద అనేక పుస్తకాలు రాయబడ్డాయి. ఈయన స్వర్గంలో తిరిగినట్లుగా, దేవదూతలతో మాట్లాడినట్లుగా, లేక తిరుగుబాటు చేసిన దేవదూతలకు వారితో మాట్లాడటానికి ప్రయత్నించినట్లుగా ఎంతమంది దేవదూతలు పడిపోయారు, వారి పేర్లు కూడా అతని గ్రంథంలో మనం చూడవచ్చు. కనుక ఇలాంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సంగతులను మనం ఆదికాండం 5వ అధ్యాయంలో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి బైబిల్ చరిత్రలు ఎన్నో మీరు ఈ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, దీని కొరకు ప్రార్థించండి. మరొక ఆసక్తికరమైన టాపిక్తో నేను మీతో కలుస్తాను. అంటే దాన్ బాబాయ్ అండ్ బీ బ్లెస్డ్.